నమస్తే నేను మీ సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తుంది నెంబర్స్ కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు సో ఇప్పుడు ఈరోజు చాలా మంచి రెసిపీ బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు డిన్నర్లో కూడా తీసుకోవచ్చు మంచి వెయిట్ లాస్ రెసిపీ డయాబెటీస్ థైరాయిడ్ ఎవరైనా హ్యాపీగా చేసుకోవచ్చేది ఇంట్లో ఈజీగా కూడా ఉండేది నేను ఏ ఐటమ్ చెప్పడానికి చూసినా కొంచెం టైం చూస్తాను ఎందుకంటే చాలా మంది వర్కింగ్ విమెన్ ఉంటారు చాలా మంది బిజీగా ఉంటున్నారు పిల్లలు ఉంటారు సో అందుకని టైం కూడా ఇంపార్టెంట్ టేస్ట్ ఇంపార్టెంట్ మళ్ళీ హెల్త్ ఇంపార్టెంట్ సో ఈ మూడు టిక్ అయితేనే అది తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాను నేను అందుకని ఏం పడితే అది చెప్పలేం కదా సో అందుకని ఈరోజు మీకు నేను మీకు మంచి రెసిపీ చూపిస్తాను చూడండి సూప్ కదా వెజ్ సూప్ ఇది బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా చాలా మంచి ఆప్షన్ అనమాట సో ఫస్ట్ ముట్టి చేసుకున్నాము కొంచెం ఆయిల్ వేసేసి ఇప్పుడు నేను దీంట్లో టమాటో ఒకటే వేసుకున్నాను అనుకోదు మీ దగ్గర ఏముంటే అవి వేసేసేయండి అంటే ఇప్పుడు మన దగ్గర అవైలబుల్ ఇది ఒకటే ఉంది కాబట్టి ఇది యూజ్ చేశాను ఇంకా మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసేయండి క్యారెట్ క్యాప్సికము అన్నీ వేసేసేయండి పన్నీర్ మంచి హ్యాపీ టోఫు ఉంది టోఫు వేసేసుకోండి మీకు ఏది అవైలబుల్ ఉంటే అది యూజ్ చేసేసాను ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాము ఇప్పుడు ఆనియన్స్ వేసేసేయండి కారంకి కి తగ్గట్టు మీ రుచికి సరిపడా మిరపకాయలు లేదా కారం మీకు ఎట్లా ఇష్టం ఉంటే అలా వేసేసుకోండి మనం ఎంత బిజీలో ఉన్నా సరే టైం ఎక్కువ లేకపోయినా సరే హెల్త్ గురించి కాంప్రమైజ్ అవ్వకుండా ఉండాలి అందుకని నేను మీకు మిల్లెట్ దోస మిల్లెట్ ఇడ్లీ చూపిస్తున్నాను ఎందుకంటే ఒక్కసారి పిండి రుబ్బు పెట్టుకుంటే మనకి మంచి మూడు రోజులు వచ్చేస్తుంది అన్ని వెరైటీస్ చేసేసుకోవచ్చు ఒక మూడు పూటలు అంటే డైలీ అన్ని సాల్టెడ్ ఐరన్ ఎలాంటి డెఫిషియన్సీ రాకుండా వెయిట్ లాస్ అవుతూ హ్యాపీగా ఉండవచ్చు మనం సో అందుకని ఇది ఒకటి దాంట్లో పోస్ట్లో వేసుకోండి కొత్తిమీర చాలా ఎక్కువ టేస్ట్ వస్తుంది లాస్ట్కి మళ్ళీ వేసుకుందాము పోస్ట్లో కూడా కొంచెం వేసుకోండి మనం పప్పు చేసుకునేప్పుడు కూడా మీరు పోస్ట్లో వేసి చూడండి ఎంత ఎక్కువ టేస్ట్ ఉంటుందో చూడండి కుండలో చేస్తున్నాం కదా స్మెల్ ఆల్రెడీ మంచి స్టార్ట్ అయిపోయింది దీంట్లోనే అల్లం పేస్ట్ వేసేసేయండి నూనె కూడా చూసారు కదా ఎక్కువ పట్టదు అంత ఎక్కువ ఆయిల్ ఉండదు తిన్నంతసేపు అబ్బాయి ఏదో హెవీ తిన్నా ఫీలింగ్ ఉండదు స్టమక్కి లైట్ ఉంటుంది బాడీకి కూడా బాగుంటుంది కుక్ అవుతున్నప్పుడు పిండి తీసుకుందాము మనకు సూప్కి బేస్ కావాలి కదా దానికోసము ఇప్పుడు దీంట్లో ఒక టూ స్పూన్స్ జొన్నపిండి వేసేసుకోండి ఇది ఉండని లేకుండా కలుపుకుంటే చాలు ఒక్కసారి ఇది కలిపేసేద్దాము దీంట్లోనే టొమాటో ముక్కలు వేసేసేయండి మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసేయండి ఇంకా టొమాటో పన్నీరు క్యారెట్ క్యాప్సికమ్ అన్నీ వేసేసి ఒక్క నిమిషం గూల్నివ్వండి ఓకేనా ఇప్పుడు ఇందులోనే సాల్ట్ వేసేసుకుందాము ొన్ను పిండి ఎందుకు స్పెసిఫిక్ గా అంటే ఇప్పుడు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఎలా అంటే వీటు ఇలాంటి ప్రొడక్ట్స్ తినలేరు ఎందుకు గ్లూటెన్ ఉంటది కాబట్టి థైరాయిడ్ ఉన్నప్పుడు చాలా వెయిట్ ఎలా తగ్గాలి అసలు థైరాయిడ్ ప్రాబ్లం ఎలా తగ్గించుకోవాలి సో మనం అవన్నీ తినుకుంటూ మన డైట్ మారిస్తేనే కదా అయ్యేది సో ఇప్పుడు మంచిగా ఇది వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది అండ్ ఆల్సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది రెగ్యులర్ మన జస్ట్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎందుకు ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో పొట్టకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కలిపిసుకొని దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసేసుకోండి సూప్ కదా సో మంచిగా మీకు చల్లగా ఉన్న రోజు వర్షం పడుతున్న రోజు మనం తినేటప్పుడు కూడా మన బాడీకి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట కడుపుకి హ్యాపీగా ఉంటుంది కడుపుకి హ్యాపీగా ఉంది డైజెషన్ బాగా అవుతుంది అంటే నేను మీకు చెప్పాను మెటబాలిజం పెరుగుతుంది సో వెయిట్ లాస్ ప్రాసెస్ చాలా ఈజీగా అవుతుంది అనమాట సో మీరు ఏ ప్రాబ్లం ఉన్నా మీకు థైరాయిడ్ ఉన్నా వెయిట్ లాస్కి ప్రాబ్లం ఉండదు డయాబెటీస్ ఉన్న ప్రాబ్లం ఉండదు నార్మల్ ఉన్న వెయిట్ లాస్కి ప్రాబ్లం ఉండదు సో ఇది డెఫినెట్లీ మీ తినే ఫుడ్లో ఇంక్లూడ్ చేసేసేయండి ఇప్పుడు స్లోగా ఇవి ఇవి వేసుకున్న తర్వాత మనకి ఇంకొంచెం వాటర్ కావాలా వద్దా దాన్ని బట్టి మనం డిసైడ్ చేసేసుకోవచ్చు ఇలా సో నన్ను చాలా మంది గట్ హెల్త్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు ఎందుకంటే గట్ హెల్త్ సరిగ్గా ఉంటే అన్ని లో స్లోగా సెట్ అవుతూ వస్తాయి సో ఎలా చేసుకోవాలి ఫస్ట్ ఎలా అంటే అన్ని టైప్ ఆఫ్ గ్రెయిన్స్ అన్ని టైప్ ఆఫ్ లెంటిల్స్ పల్సెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి అంటే ఏంటి మిల్లెట్స్ తినాలి రైస్ తినాలి మనము పప్పులు తినాలి అన్ని రకాల పప్పులు తినాలి అనుములు ఇట్లాంటి కేటగిరీస్ అన్నీ లెంటిల్స్ అన్నీ తినేస్తూ ఉండండి అప్పుడు స్లో 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 స్లోగా గట్ రీసెట్ అవ్వడం గట్ హెల్త్ చాలా బెటర్ అవుతూ వస్తుంది అనమాట గట్ హెల్త్ బాగా అవుతుంది అంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా దాంట్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంటుంది సో ఇది స్టమక్ అయితే చాలా చాలా మంచిదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది జస్ట్ ఒక కాసేపు మరగనిచ్చేసి కొంచెం మరగడం స్టార్ట్ అయ్యాక మనం కొంచెం సేపు మరగగానే బంద్ చేసుకొని ఒక్కసారి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆగి బౌల్లో తీసుకొని కొంచెం వెచ్చగా అయినాక కొంచెం వేడి ఇంత వేడి తగ్గాక స్లో స్లోగా సిప్ చేస్తూ తాగేసేయండి మీరు చాలా ఎంజాయ్ చేస్తారు జస్ట్ ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి మనకు కావాల్సినంత ఫైబర్ వస్తుంది ప్రోటీన్ వస్తుంది అన్ని రకాలుగా బాగా హెల్ప్ అవుతుంది బాడీకి సో వెయిట్ లాస్కి చాలా చాలా మంచి రెసిపీ ఇది డెఫినెట్లీ ఈరోజు నైట్ డిన్నర్ కో లేకపోతే రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కో ట్రై చేసి ఎలా ఉంది నాకు చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది కూడా నాకు చెప్పండి సో ఇప్పుడు మంచిగా మరుగుతుంది కదా చాలాసేపు మరిగిపోయింది సో నేను ఆఫ్ చేసేసుకొని కాసేపు మూత పెడతాను ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక మీరు ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు దేనికి టెన్షన్ అవ్వకండి ఇలాంటి అన్నీ తింటున్నప్పుడు మీరు హెల్త్ మెయింటైన్ చేసుకుంటున్నప్పుడు కొలెస్ట్రాల్ అయినా తగ్గుతుంది హార్ట్ హెల్త్ అయినా ఇంప్రూవ్ అవుతుంది ఇంకా మనం యోగా చేసుకుంటా ఉన్న కొద్ది ఇంకా ఇంకా బెటర్ అవుతూ ఉంటుంది ఆర్గన్ హెల్త్ అని సో దేని గురించి టెన్షన్ అవ్వకండి సంతోషంగా ఉండండి